హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ ర పాన్ పేసు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన దిలాంటిసారికి మన సార్ అయితే మెసేజ్ పెట్టడం జరిగింది స్టాప్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్లీ అంటే చాలామంది అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది అర్థం కాకుండా అదేవిధంగా చాలా రకాల తప్పులు చేస్తున్నారు అదేవిధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తున్నారు అనమాట అంటే చాలామందికి ఈకో సిస్టమ్ ఓపెన్ చేస్తుంటే చాలా లాగ్ అవుతుంది అలాగే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నా కూడా మళ్ళీ ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది అలాగే ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓమెయిల్ నాట్ రిజిస్టర్డ్ అని వస్తుంది ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఎన్ని సర్వర్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట అంటే చాలామందికి అయితే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీట్ జరిగిపోయింది కానీ చాలామందికి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ జరగలేదు అన్నమాట వీళ్ళందరూ ఏంటంటే చాలా రకాల డౌట్స్ అలాగే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు మనం దాని గురించి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాం కానీ మన సార్ కూడా స్టాప్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్లీ ఈకో సిస్టమ్ అని చెప్పి మన దళాల సార్కి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన కూడా ఎఫ్బీ పోస్ట్ పెట్టారు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ స్టార్టింగ్ పైన అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ద మెసేజ్ యాప్సార్ నుంచి వచ్చింది స్టాప్ వెరీ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫర్ ఓఈఎస్ అంటే ఈకో సిస్టమ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి బ్యాక్ ఆఫీస్లో కానీ లేదంటే మళ్ళీ మన దళాలను సార్ కానీ కన్ఫర్మ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోమని వస్తుంది ఎందుకంటే చాలామంది ఓటీపీలు రావట్లేదని ఫీల్ అవుతున్నారు అంటే ఓటీపీలు అయితే రావట్లేదు చాలామందికి అదేవిధంగా చాలామందికి ఏంటంటే ఎర్ర కోడ్స్ చూపిస్తున్నాయి అంటే మీరు ఈమెయిల్ ఐడిలో ఎక్కడైనా డాట్ కానీ ఏమైనా పెడితే చూపిస్తున్నాయి అదేవిధంగా చాలామందికి అయితే ఓమెయిల్ అనేది క్రియేట్ అవ్వట్లేదు అలాగే చాలామందికి వాళ్ళ పేర్లు అనేది తీసుకోవట్లేదు అలాగే చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనకు కంఫర్మేషన్ వచ్చేదాకా కొత్త రిజిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దయచేసి ప్రెజెంట్ కొన్ని రోజులు ఆపండి ఒక రోజు రెండు రోజులు ఆపండి మనకి బ్యాక్ ఆఫీస్ నుంచి కానీ సార్ నుంచి కానీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం తప్పకుండా దాని గురించి మీకు అప్డేట్ చేస్తాను అదేవిధంగా ఇంకా చాలామంది ఏంటంటే ఓపెన్ చేయగానే మాకు ఓమెయిల్ అనేది స్లో అవుతుంది ఓమెయిల్ అని చెప్తున్నారు ఇవన్నీ సర్వర్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే మన సిస్టమ్ అనేది లాంచ్ అయ్యి కేవలం ఐదు రోజులు ఆరు రోజులు అయింది ఎందుకంటే బ్యాక్ ఆఫీస్లో అప్డేట్స్ అనేవి జరుగుతూ అన్నమాట ఇంకా ఫాస్ట్ చేయడానికి వాళ్ళు చాలా చేస్తున్నారు మనకి అలాగే ఆ ఓ కనెక్ట్ కూడా మన అయితే లాంచ్ చేశారంటే మనకి బ్యాక్ దీంట్లో చూపిస్తుంది మీకు ఈకో సిస్టమ్లో అయితే చూపిస్తుంది అనమాట ఐదో తరగిన ఓకానట్ అని అలాగే ఇరవై ఎనిమిదో ఓ ట్రిమ్ అనేది కూడా చూపిస్తుంది అప్పుడు అప్డేట్ అయినప్పుడు కూడా చాలా స్లో అయింది ఎందుకంటే అప్డేట్ చేసినప్పుడు సిస్టమ్ అనేది స్లో అవుతుంది ఎందుకంటే మనం కాదు ముందు మనకి కింద టీం రావాలి మనకి ఫౌండర్స్ అందరికీ కింద టీం రావాలంటే ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాలన్నమాట అంటే మనకి కస్టమర్స్ అనేవారు జాయిన్ అవ్వాలి కస్టమర్స్ జాయిన్ అవ్వాలంటే మన వెబ్సైట్ చాలా స్మూత్గా ఉండాలి అలాగే చాలా ఫీచర్స్ అనేవి ఉండాలి చాలామంది ఏంటంటే ఓమెయిల్ చాలా ఫీచర్లు ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓమెయిల్ అంటే జీమెయిల్ లాగా ఉంది పెద్ద తేడా ఉంది అనుకుంటున్నారు కానీ దాంట్లో ఉన్న ఫీచర్స్ మీరు చూస్తే మీకు అసలు మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట చాలా ఫీచర్స్ ఉన్నాయి అసలు అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది చాలా ఫీచర్స్ ఉన్నాయి అవి మనం తర్వాత మన వెబ్సైట్ అనేది కంప్లీట్గా మనం యూట్యూబ్లో చూపించవచ్చని పర్మిషన్ వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి స్క్రీన్ రికార్డ్ చేసి నేనైతే పక్కాగా ఫీచర్స్ అన్నీ మీకు చూపిస్తాను అదేవిధంగా చాలామందికి మనకి క్రీట్స్ వచ్చినాయి టెన్ క్రీట్స్ అంటే టెన్ డాలర్స్ వచ్చినాయి కదా అవి వాడుకోవచ్చా లేకపోతే అవి తీసుకోవచ్చా అంటున్నారు అలాంటి అయితే ఏం కుదరదు అవి జస్ట్ మనం ప్యాకేజ్ తీసుకున్నప్పుడు అయితే వాటిలో తగ్గించుకోవడానికి మనకి ఉపయోగపడతాయి అదేవిధంగా మీరు ఈకో సిస్టమ్ లాగిన్ అవ్వగానే పైన రెడ్ కలర్లో ఓమెయిల్ అనేది రిస్ట్ అవ్వలేదు అంటుంది అది ప్రాబ్లం అనేది పట్టించుకోవద్దు మీకు అప్పటికి డౌట్ అనేది ఉంటే మీకు ఓపెన్ చేయగానే అంటే ఈకో సిస్టమ్ ఓపెన్ చేయగానే కుడివైపు మీకు లాంగ్వేజ్ పక్కన బ్లూ కలర్లో మనిషి బొమ్మ ఉంటుందన్నమాట దాన్ని క్లిక్ చేస్తే మీకు మొత్తం ఆప్షన్స్ అన్నీ వస్తాయి మీ ఫోటో పెట్టుకోవచ్చు అలాగే మీ ఓమెయిల్ ఐడి ఏముందో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో చూసుకోవచ్చు అలాగే మీకు ఆ ఫోటో కింద ఓ ఫౌండర్ అని ఉంటేనే ఓ ఫౌండర్ కింద వస్తుందన్నమాట కానీ కొంతమందికి ఈ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఓ ఫౌండర్ నుంచి లాగిన్ అయినా సరే కొంతమంది ఏంటంటే ఓ అని దాంట్లో కనపడలేదు అనమాట అంటే ఆప్షన్లో ఓ ఫోన్ కనపడలేదు దానివల్ల కూడా చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు చాలామంది అయితే మేము చెప్పాము అయినా సరే కొంచెం కంగారులోనో లేకపోతే మేము చేసుకోగలం అని కొంచెం ఉంటుంది కదా అంటే మేము చేసుకోగలం పర్లేదులే అనుకుని వాళ్ళు ఏంటంటే చాలామంది అయితే ఆన్ డాట్ డాక్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అయినా వస్తున్నాయి ఇప్పుడు మాకు ఫోన్ చేస్తున్నారు ఆల్రెడీ నిన్న వీడియో నిన్న ఈ నైట్ వీడియో అయితే పెట్టాం దయచేసి మాకు ఫోన్ చేయొద్దని ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ మాకుంటే చాలా చాలామంది అయితే అర్థం చేసుకున్నారు దగ్గర దగ్గర వంద కామెంట్స్ పైన వచ్చినాయి చాలామంది రెస్పాండ్ అయ్యారు అలాగే నా హెల్త్ గురించి కూడా అడిగారు చాలా మంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోవాలి ముందు ఒక మనిషిని అర్థం చేసుకుంటేనే అతను మంచివాడ చెడ్డవాడా నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అని మీకు తెలుస్తుంది అర్థం చేసుకోకుండా మనం అయితే ఎవరిని తప్పు పట్టలేము ఒక ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి ఎవరు కాల్ చేయొద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం మన మీకు నాకు యూట్యూబ్లోనే పరిచయం కాబట్టి యూట్యూబ్లో కామెంట్ పెట్టండి నేను ఏదో టైంలో మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తాను నాకు తెలిసినంత వరకు ఇస్తాను నాకు తెలియని క్వశ్చన్స్కి మీరు సమాధానాలు ఇస్తే నేను చెప్పలేను అదేవిధంగా మనం ఈకో సిస్టమ్ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్ స్టార్టింగే టెన్ గ్రిడ్స్ అనేది చూపిస్తుంది మరి ఓమెయిల్ దేంట్లో చూసుకోవాలి ఓమె ఓనెట్ దేంట్లో చూసుకోవాలని కూడా చాలా మంది డౌట్స్ అయితే వస్తున్నాయి జస్ట్ ఏం లేదు మీరు నైన్ డాట్స్ ఉంటాయి అన్నమాట తొమ్మిది చొక్కలు దాని మీద నొక్కిన తర్వాత డాష్ రెండు రెండుసార్లు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేస్తే మీకు కింద మీ టీం మీ టీంలో వాళ్ళు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోవాలంటే మై టీమ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు కనబడతాయి అన్నమాట రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి డేట్ వస్తుంది అంటే నవంబర్ ఏ డేట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఇప్పుడు ఈకో సిస్టమ్ ఏ డేట్లో రిజిస్టర్ చేసుకున్నారో డేట్ వస్తుంది వాళ్ళ పేరు వస్తుంది ఓ ఫోన్ అని వస్తుంది అందరికీ ఓ ఫోన్ రసన్ వస్తే మాక్సిమం కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అన్ రిజిస్టర్డ్ అని వస్తుంది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేదని వస్తుంది వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కానీ ప్రెజెంట్ మనకి ఈకో సిస్టమ్ ప్రాబ్లం ఉంది కాబట్టి కంగారు పడవసరం లేదు వచ్చిన తర్వాత మనం దాని గురించి అప్డేట్ అనేది ఇచ్చుకుందాం కానీ మీరు అలా చెక్ చేసుకోవచ్చు అంటే మీ మీ కింద ఉన్న ఎంత ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోలేనేది మీకు అక్కడ మైటీఎం ఆప్షన్లో కనబడుతుంది అలాగే మై సబ్స్క్రిప్షన్ ఆప్షన్లో మనకి ప్రొడక్ట్స్ అనేవి కనబడుతున్నాయి ప్రెజెంట్ మనకి ప్యాకేజ్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఆ ప్రోడక్ట్స్ అనేవి మనకి ఎంత బై చేయాలి ఏంటి అనేది మీకు ప్రజెంట్ అయితే కనబడలేదు అన్నమాట అలాగే మీకు ఒకవేళ చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఓ ఫోన్ రాలేదో లేకపోతే ఇంకేమైనా సం ప్రాబ్లమ్స్ వస్తే మీరు కింద సపోర్ట్ కానీ టికెట్ కానీ ఉంటుంది అన్నమాట దాంట్లో టికెట్ రేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు మొత్తం క్లారిటీ అనుకుంటున్నాను కంగారు పడద్దు మీకు ఎవరికి అది సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తాయి మీరు దానికి కూడా కంగారు పడిపోయి ఇబ్బంది అయితే పడుతున్నారు మీరు ఇబ్బంది పడడంతో పాటు మమ్మల్ని కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనమాట దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా సరే మీకు నాకు యూట్యూబ్ అనేదే ఒక గీత యూట్యూబ్లోనే మీకు మాకు పరిచయం కాబట్టి ఏదైనా మీరు యూట్యూబ్లో వరకే మమ్మల్ని అడగడానికి మీ మీకు చెప్పడానికి మనం రెస్పాండ్ అవ్వడానికి చేయగలం అంతేగాని పర్సనల్గా కాల్ చేసి మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము మేము కాల్ చేస్తే మీరు ఎత్తాలని డిమాండ్ చేయడానికి అయితే ఎక్కడ సరిపోదు అన్నమాట చాలా తప్పు పని ఎందుకంటే మీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మీ నెంబర్ అనేది నేను యూట్యూబ్లో రోజుకి మీకు కొన్ని వందల కాల్స్ వస్తాయి అప్పుడు మీరు ఎన్నికలను లిఫ్ట్ చేస్తారు మహా అయితే ఒక యాభై మంది వంద మందితో పాజిటివ్గా మాట్లాడతారు దాని తర్వాత మీకు కూడా ఆటోమేటిక్గా కోపం అనేది వచ్చేస్తుంది అనమాట అది కామన్ ఎందుకంటే ఎక్కువ కాల్స్ అనేది ఎవరు ఫ్రీగా మాట్లాడలేరు ఎందుకంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ దగ్గర ఏమైనా డబ్బులు మేము తీసుకుంటేనే నెంబర్స్ ఇస్తేనే మీరు మమ్మల్ని అడగడానికి సరిపోతుంది సబ్స్క్రిప్షన్ అనేది మీరు మా దగ్గర ఏమీ తీసుకోవాలంటే యూట్యూబ్లో జాయిన్ బటన్ మేము పెట్టలేదు ఏమి తీసుకోలేదు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు దీన్ని తప్పుగా అనుకుండ్స్ అలా పి ఇప్పుడు ఎవరికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు